एवरीवन नेनु मिस सिंधु श्रीनिवास वेलकम टू अवर चैनल मेरे फर्स्ट टाइम ना चैनल ने चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी मरिन्नी मंची मंची वीडियोस कोसम ना चैनल ने सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल ऐकान एक्टिवेट चेसुकोंडी एंटी लोकेशन मारिंदी डिफरेंट गा उंदी एंटी रेगुलर ला लेदु अनि चूस्तुन्नारा అవునండి, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈరోజు. సో నేను మా వదింతో ఒక బ్లాగ్ చేయాలి అనుకుంటున్నాను. తనని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, తర్వాత బ్లాగ్ ఏంటి అని చెప్తానండి. సో వస్తుంది తను. ఓకే అండి, తను మా వదిన, తన పేరు వచ్చేసి ప్రమీల అండి. మా మ్యారేజ్ వాళ్ళ మ్యారేజ్ ఒక్కసారి అయింది. సస్పెన్స్ ఏంటంటే తను నాకు పెళ్లికి ముందే తెలుసండి. తను నేను కలిసి హాస్టల్లో ఒక 1.5 ఇయర్ అలా ఉన్నా, అన్ఫార్చునేట్లీ తను మా వదిలిపోయింది. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే వంట చేస్తున్నామండి. ఆ వంట వచ్చేసి జిలేబీ చేస్తున్నాను. మా పెద్ద మేనల్లుడికి చాలా ఇష్టం అండి జిలేబీ అంటే. నౌ ఏ డేస్ కరోనా ఉంది కాబట్టి బయట తీసుకురావడం పాసిబుల్ అవ్వలేదు. వాడి కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. వాడికి చాలా చాలా ఇష్టం. సో మా వదిన నేను కలిసి ప్రిపేర్ చేసి చూపిస్తాము. లెట్స్ గో టు ద ప్రాసెస్. ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ జిలేబీ చేయడానికి మా వదిన ప్రాసెస్, మా వదిన చేస్తారండి, తండ్రి ఈ ప్రాసెస్ మారు కాదు. సో తను చెప్తారు. ఫస్ట్ ముందుగా మనము ఒక కప్పు మైదా తీసుకుందాము. మైదాలో తర్వాత పెరుగు, దీనికి హాఫ్ కప్ అండి. మీరు మైదా ఏ కప్తో అయితే తీసుకున్నారో పెరుగు కూడా అదే కప్తో తీసుకోండి. హాఫ్ కప్పు కవర్ తీసుకోండి. హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 పావు టీ స్పూన్ కుకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనకి జిలేబీ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా వస్తుంది. పూత పెట్టుకొని ఈ జిలేబీ బ్యాటర్ని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి, లేదంటే ఫ్లేమ్ హైలో ఉందంటే మనం జిలేబీ వేయగానే రెడ్గా మాడిపోయినట్లుగా అయిపోతుందండి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు వేరే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని మనం షుగర్ సిరప్ రెడీ చేద్దాము జిలేబీ వేయడం కోసం. దానికోసం మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అదే కప్తో షుగర్ 1 టుంబావు తీసుకోవాలండి. కానీ మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకుంటే మాత్రం 1 తీసుకోండి. నేనైతే 1 కప్పే యాడ్ చేస్తున్నాను. మీకు స్వీట్నెస్ కావాలి అనుకుంటే 1 పావు కప్పు తీసుకోండి. వాటర్ వచ్చేసి షుగర్ మునిగేంత వరకు పోయండి. ఇప్పుడు కరోనా కదా, సో బయట ఏ ఐటమ్ తెచ్చుకునేలా లేదండి. భయం భయంగా ఉంది. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా తినొచ్చు. దీన్ని కూడా ఆ ఆయిల్ వేడయ్యేలోపు సిరప్ కూడా రెడీ అయిపోతుందండి. సిమ్లో పెట్టే షుగర్ మెల్ట్ చేయండి. నేను షుగర్ మెల్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే ఒక కర్డ్ ప్యాకెట్ ని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని తీసుకోండి. మీ దగ్గర సాస్ బాటిల్స్ ఉంటాయి కదా, మనం మామూలుగా బేకరీకి వెళ్ళినప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది ఉంటే మాత్రం దాంట్లో పోసుకొని వేసుకోండి. అదైతే ఈజీ. ఇన్ కేస్ అది అవైలబిలిటీ లేకపోతే మాత్రం ఒక పాల ప్యాకెట్ ని ఈ షేప్ లో కట్ చేసుకొని దాన్ని ఒక గ్లాస్ లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం పట్టుకొని పోయలేం కదా, పిండి కొంచెం జారుడుగా ఉంటుంది. పిండి దీంట్లో వేసినప్పుడు వన్స్ ఇలా కలుపుకోండి. కలుపుకొని దీంట్లో వేసుకోండి. చూడండి ఎలా వేస్తున్నానో. ఇలా మొత్తాన్ని ఫోల్డ్ చేసేయండి. కోన్ లాగా మనం మామూలుగా కోన్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా. దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి టైట్గా అనుకొని. ఎందుకంటే మనం రబ్బర్ బ్యాండ్ వేయకుండా పట్టుకుంటే కొంచెం ఎక్కువ పోసుకున్నప్పుడు ఇలా బయటకు వస్తుందండి. అలా రాకుండా టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఎడ్జ్లో చిన్న స్మాల్స్ ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ కట్ చేసేయండి. హోల్ పెట్టండి, చూపిస్తాను. మనకి షుగర్ పాకం కూడా రెడీ అయిపోతుందండి. మనకి జిలేబీ ఏ సైజ్ కావాలంటే అంత కట్ చేసుకోండి. నేనైతే సన్నగా కట్ చేస్తున్నానండి. నాకు చూడండి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని జిలేబీ వేసుకుందాం. మనకు పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా మీరు టచ్ చేసినప్పుడు ఇలా గమ్మీ గమ్మీగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం అనేది గడ్డ కట్టకుండా 1 పావు చెక్కంతా నిమ్మకాయని పిండుకోండి. ఇలాగా మనకి పాకం అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది.
ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకోవడం కోసం ఈ చిన్న చిట్కా చూడండి. అలా వేసినప్పుడు హీట్ ఎక్కిందండి, మరీ హెవీగా హీట్ అవ్వకూడదు. జిలేబీ అన్నది మంచిగా ఫ్రై అవ్వదండి, పైకి పొంగి రాదు, వెంటనే రెడ్గా అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా పొంగిందో. ఇలా ఉంటే గ్యాస్ జిలేబీ వేసేటప్పుడు కూడా మనం సిమ్ చేసి వేసుకోవాలండి, హై ఫ్లేమ్లో వేసుకోకూడదు. ఓకే, నేను జిలేబీ వేసి చూపిస్తానండి మీకు. స్టార్ట్ అండి, నేను జిలేబీ వేస్తున్నాను చూడండి. దీంతోనైతే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలండి. ఇప్పుడు వీటిని మనకి రెడీగా ఉన్న షుగర్ పాకంలో వేసుకుందామండి. ఇవి ఫ్రై అయిపోయాయి, ఇలా తీసి మనకి రెడీగా ఉన్న షుగర్ పాకంలో ఇలా డిప్ అయ్యేలాగా వేసుకోండి. ఇది మునిగిపోవాలి. ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. రెండు నిమిషాలు ఉంచేసి మళ్ళీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు జిలేబీ మొత్తం పాకం పట్టేసిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మా జిలేబీకి తగ్గట్టుగా బయట వెదర్ చాలా బాగుందండి. రెయిన్ పడుతుంది చల్లగాలితో. చాలా చాలా టేస్టీ టేస్టీగా ఈ జిలేబీని తింటూ ఆ వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి జిలేబీలు వేస్తుంది మా వదిన, ఎలా వచ్చాయో చూడండి. ఇంకా సాస్ డబ్బా అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో రౌండ్గా. మనం ఎక్కడైతే ఆన్ చేసామో స్టార్ట్ చేసామో జిలేబీ వేయడం అక్కడే ఆపేయాలండి, లేకపోతే డివైడ్ అయిపోతాయండి. ఎప్పుడైనా జిలేబీ వేయడానికి దలసరిగా ఉండే కళాయి తీసుకోండి. రైట్, ఇప్పుడు వీటిని ఒకసారి టర్న్ చేసుకుందాము అన్నిటిని. చూడండి అవి పాకంలోకి టర్న్ చేస్తుందండి మా వదిన. ఇప్పుడు ప్యాన్లో నుంచి పాకంలోకి వేస్తుందండి. ఆల్రెడీ వేసేసాం కొన్ని. చాలా చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే నీకు మీకు తిని చూపిస్తాను. చుట్టుపక్కల చూడండి క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి, షుగర్ సిరప్ అయిపోతే అలా ఉంటుందండి. ఇందాక పాకం చేసేటప్పుడు అవి వచ్చాయి అలా. చూడండి ఇలా 2 మినిట్స్ డిప్ చేసి ఉంచితే చాలండి, మరింత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, మా జిలేబీల కోసం మేము చాలా చాలా కష్టపడ్డాము. ఏదో అనుకున్నాలే కానీ ఏదో వచ్చింది. ఎంత కష్టపడ్డామంటే మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందిలే. అటుబడి ఇటుబడి ఏదో ఫైనల్గా చెయ్యాలి కాబట్టి చేసాము, కానీ ఫస్ట్లోనే డిసప్పాయింట్ అయ్యాం ఫ్రెండ్స్. ఎందుకంటే సరిగ్గా రాలేదు, వస్తాయని ట్రై చేసాం, పర్లేదు కొంచెం కొంచెం ఒక 80% ఓకే, 20% కవర్తో అవ్వడం వల్ల కొంచెం మిస్టేక్ అయింది. దట్ కొంచెం బ్యాటర్ థిక్నెస్ కొంచెం పల్చగా అయిపోయింది బ్యాటర్, అందుకే చాలా కష్టం. ఫైనల్గా మా వదిన దాన్ని ఏదో అటా ఇటా చేసి సక్సెస్ చేసింది. ఫస్ట్ ఒక 2 సార్లు వేసాము, వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి. మధ్యలో ఏం చిట్కా చేసిందన్నది నేను మీకు చెప్తాను. ఫైనల్గా అవి కూడా ఫ్రై అయిపోయాయి, పాకంలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఏం కాదు, ఇట్స్ ఓకే అండి, అయిపోయింది వ్లాగ్. బయట గాలి దుమ్ము వాన అంత సక్సెస్ అనిపించి అంత సాటిస్ఫాక్షన్ లేదండి. సో ఏదో అలా స్టార్ట్ చేసాం కాబట్టి ఎండ్ చేయాలి అనుకున్నాము, ఎండ్ చేసాము. జిలేబీలు అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదండి, అంటే షేప్ రాలేదు, టేస్ట్ అయితే ఓకే అండి. ఎక్కడ మిస్టేక్ అయిందంటే చెప్తాను, పిండిలో కొంచెం వాటర్ ఎక్కువైపోయాయండి, అదొక మిస్టేక్ జరిగింది. ఇంకో మిస్టేక్ తర్వాత మా వదిన అందులో కొంచెం మైదా యాడ్ చేశారండి. తర్వాత అవి బాగా వచ్చాయి. మీకు ఫస్ట్ ఎలా వచ్చాయి తర్వాత ఎలా వచ్చాయి అన్నది ఒక వీడియో అప్లోడ్ చేస్తా, అంటే వీడియోలో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఏదో అటుబడి ఇటుబడి చాలా కష్టపడి తంటాలు పడి అయితే చేసేసాము, బట్ కంప్లీట్లీ అన్సాటిస్ఫైడ్ అండి. నెక్స్ట్ టైం మేము ఇద్దరం మళ్ళీ వ్లాగ్ చేస్తాము, అప్పుడు మాత్రం తనకి 2 కిడ్స్ అండి, నాకు 2 కిడ్స్, చాలా చాలా ఇబ్బంది పెట్టారు. చూడండి మీకు మాట్లాడుతుంటే కూడా డిస్టర్బెన్స్ ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. సో అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో జిలేబీ అయితే టేస్ట్ చేస్తాం, మేము చేసాం కదా కష్టపడి. సో ఎలా ఉందో మాది మాకు బాగానే ఉంటుందండి, ఎందుకంటే మేము చేసాం కాబట్టి ఎలా ఉన్నా మంచిగా ఉందనుకోవాలి.
సో జిలేబీ టేస్ట్ అయితే ఏమీ మారలేదండి, జస్ట్ అది రావడం అనేది దాని స్మూత్నెస్ ఆ టెక్స్చర్ అనేది అంత బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం లూజ్ అవడం వల్ల ఫస్ట్ వేసినవి ఫ్లాట్ అయిపోయాయి. తర్వాత కొంచెం లిటిల్ బిట్ మైదా వేసాము. ఇది ఒక టిప్ లాగా తీసుకోండి మీరు. కొంచెం మైదా యాడ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చాయి. లాస్ట్ ఇప్పుడు మేము తమ్నీల్లో పెట్టినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎండింగ్లో పెట్టినవి స్టార్టింగ్ మాత్రం కొంచెం ఫ్లాట్ అయ్యాయి. అంతేనండి, చాలా చాలా బాగున్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అరుపులు వింటే అర్థమైపోతుంది ఎంత డిస్టర్బెన్స్గా ఉందన్నది. ఫోర్ నలుగురు చిన్న పిల్లలు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో, మీ ఇంట్లో పిల్లలు ఉంటారు సో మీరు వన్స్ ఇమాజిన్ చేసుకోవచ్చండి. దట్ కరెంట్ పోయేలా ఉంది, బాగా గాల్దిం వస్తుందండి. మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, మా వదినకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, నేను కింద లింక్ షేర్ చేస్తాను, మై ఎక్స్పీరియన్స్ మై థాట్స్. ప్లీజ్ ఈ వీడియోని చూసిన వాళ్ళు ఆ లింక్ కూడా చూసి మీకు వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎనీవే థ్యాంక్ యూ మా వీడియోని భరించినందుకు. మేమిద్దరము వదిన మరదలం అనే కానీ, అంటే వదిన ఆడపడుచులం అనే కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ నుంచే హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఆడపడుచు కంటే కూడా ఫ్రెండ్స్ గానే ఎక్కువగా ఉంటాము మేము. సో అప్పటి నుంచి క్లోజ్నెస్ అండి. సో మేము ఎప్పుడు మీకు నెక్స్ట్ టైం బ్లాగ్ మాత్రం పక్కా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తామండి, ఓకేనా? కొంచెం ఫన్గా, కొంచెం సీరియస్, మా అన్నయ్య గారి సీరియస్నెస్తో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందండి వీడియో. అందువల్ల మీకు అది అంత పర్ఫెక్ట్గా రాలేదు వీడియో. ఓకండి, చూడండి, నచ్చితే లైక్ చేయండి, బ్యాక్ కామెంట్స్ ఏం పెట్టకండి. బాయ్ అండి. Thank you for watching this video.